హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో నా ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నా చైల్డ్హుడ్ నుంచి కూడా నా స్టడీస్ అంటే ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నా జాబ్ హైదరాబాద్లో అదంతా అక్కడి వరకు అయితే నేను చెప్పానమాట వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. సరే, అంతకంటే ముందు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఇంకా కరోనా కారణంగా అయితే ఇంటికి వచ్చేసాం, లాక్డౌన్లో ఇంటికి వచ్చేసాం కదా. సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాము అని అంటేనేమో కరోనా ఎఫెక్ట్ ఇంకా కంప్లీట్గా తగ్గలేదు, లాక్డౌన్ తీశారు కానీ ఇంకా కంప్లీట్గా తగ్గలేదు కదా. సో అలా భయపడి జాబ్ అయితే మానేయడం జరిగింది అనమాట. అంటే యాక్చువల్లీ నేను వెళ్దామని అనుకున్నాను కానీ మా అత్తమ్మ వాళ్ళు ఉండి ఇంకా ఎలాగో అంటే మ్యారేజ్ అవుతుంది కదా ఇప్పుడు. సో మ్యారేజ్ అయిపోతే అక్కడ జాబ్ చేయడం కుదరదు కదా హైదరాబాద్లో, ఎందుకంటే మా ఆయన ఏమో ఇక్కడ ఆదిలాబాద్లో, నేను హైదరాబాద్లో, కుదరదు కదా. సో మానేస్తే బెటర్ అని చెప్పేసి అంటే ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో మానేయాల్సి వచ్చిందనమాట. అదే టైంలో ఇంకా మా తమ్ముడికి కూడా మేజర్ యాక్సిడెంట్ అయిందనమాట లాక్డౌన్ టైంలోనే. అసలు ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే తను అంటే చూసిన వాళ్ళందరూ కూడా అసలు బ్రతుకుతాడో లేదో అనుకున్నారు, ఎందుకంటే చాలా పెద్ద లోయలో పడిపోయాడు. నైట్ బైక్ డ్రైవింగ్ చేస్తూ కింద పడిపోయాడు అనమాట, అంటే లోయలో పడిపోయాడు. అంటే వేరే ఊరు, మా ఊరు నుంచి వేరే ఊరు, మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తుండగా ఆ యాక్సిడెంట్ అయితే అయింది. ఎదురుగా కారు వచ్చిందంట, ఆ కారుని తప్పించబోయి వీళ్ళు ఇద్దరు ఉండే, మా తమ్ముడు వెనకాల ఇంకొక పర్సన్ ఉండే. సో ఇద్దరు కూడా లోయలో పడిపోయారు. మేజర్గా తమ్ముడికి అయితే, తమ్ముడే డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి తమ్ముడికి బాగా దెబ్బలు తగిలాయి, అసలు స్పృహలో లేడంట. ఆ చీకట్లో కూడా ఎవరో వేరే వెహికల్ వాళ్ళు వస్తూ ఉంటే అంటే బైక్ పక్కన పడి ఉండడం చూసి యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పేసి వాళ్ళు సేవ్ చేశారనమాట, చూసి వాళ్ళు సేవ్ చేశారు. సో వాళ్ళు పైకి తీసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అదంతా అయింది. సో నేనేమో లాక్డౌన్ కదా ఇక్కడే ఉన్నాను, నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం, 300-350 కిలోమీటర్స్ దూరం అనమాట. సో ఆ టైంలో వెహికల్స్ కూడా తిరగట్లేదు, నేను వెళ్దాము అంటే కూడా వెహికల్స్ కూడా తిరగట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. సో ఆ టైంలో ఏమైందంటే నాకు తెలిసిన ఒక తమ్ముడు అనమాట, పేరు వచ్చేసి ప్రదీప్, వాళ్ళది అమలాపురం. సో తనకి కొంచెం పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో తన ద్వారా నేనైతే ట్రీట్మెంట్ చేయించగలిగాను తమ్ముడికి. ఇతను ప్రదీప్ ఎట్లా తెలుసంటే, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కొలీగ్ అనమాట, తెలుసు. సో తన ద్వారా అయితే నేను తమ్ముడికి ట్రీట్మెంట్ చేయించగలిగాను. సో ఏంటంటే మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది, చెయ్యిదంతా ఇరిగిపోయింది, కాలు దగ్గర, తర్వాత ముఖం అంతా గీరుకుపోయి మొత్తం చాలా ఎక్కువ డ్యామేజ్ అయితే అయిందనమాట. సో తనకైతే ఇక్కడ రాడ్ చేశారు చేతిలో, తమ్ముడికి రాడ్ చేసి ఒక ఐ థింక్ 4-5 మంత్సే ఉన్నారు హాస్పిటల్లో, కాకినాడ హాస్పిటల్లో. సో తమ్ముడిని అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను అనమాట, తను చాలా హెల్ప్ చేశాడు. అంటే ప్రదీప్, తన పేరు ప్రదీప్. సో ఈ వీడియో ద్వారా తనకైతే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, తనని ఎప్పుడు మర్చిపోలేను నేను. సో తను నాకు అలా చాలా హెల్ప్ చేశాడు తమ్ముడు క్యూర్ అవ్వడానికి. అసలు బ్రతుకుతాడు అనుకోలేదు, బట్ ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు అయితే తీసుకురాగలిగాము. కానీ నేను వెళ్ళలేకపోయాను అనమాట చూడ్డానికి, ఆ లాక్డౌన్ టైంలో నేను వెళ్ళలేకపోయాను. తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్తే తను కూడా ఎయిడ్ చేశాడు, నేను కూడా ఎయిడ్ చేశాను, నేను యాక్సిడెంట్ అయింది నాకు చూడ్డానికి రాలేదు అని చెప్పేసి. నేను వెళ్ళలేకపోయినందుకు నేను ఇంకా నేను వెళ్ళలేదని చెప్పేసి తను నన్ను అనడము అట్లా అనమాట, ఇద్దరం కూడా ఎయిడ్ చేశాము. సో అలా అయితే అయింది. వచ్చేసి మా మ్యారేజ్ విషయానికి వస్తే మాది లవ్ మ్యారేజ్ అనమాట.
హైదరాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇక శివ నేను ఇద్దరం ఒక్కటే కంపెనీ. సో అక్కడ మాకు పరిచయం అనమాట. సో మళ్ళీ లవ్ జర్నీ వచ్చేసి 5 ఇయర్స్ అనమాట. సో ఫస్ట్లో మా పేరెంట్స్ కానీ శివ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోలేదు. అంటే మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మాది వేరే క్యాస్ట్, మా ఆయన వాళ్ళది వేరే క్యాస్ట్. సో మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు ఒప్పుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అది అనుకుంటున్నాను నేను. బట్ తర్వాత ఒప్పుకున్నారు. ఎవరైనా కానీ ఫస్ట్ నేను ఎవరినో లవ్ చేస్తున్నాను అని అంటే ఎవరైనా ఒప్పుకోరు కదండి. సో అలానే మా విషయంలో కూడా ఫస్ట్లో ఒప్పుకోలేదు. తర్వాత ఇంకా శివ ఒప్పించాడనమాట ఇంట్లో వాళ్ళని, ఒప్పించి మ్యారేజ్ అయితే చేసుకున్నాము. ఇంకా మా ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏంటంటే ఒక్కటే బాధ ఏంటంటే చాలా దూరం మా ఇంటికి ఇక్కడికి, చాలా లాంగ్, అదొక్కటే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా చూడడానికి రావాలి అన్నా, రాకపోకలు ఉండాలి అంటే కొంచెం దగ్గర ఉంటే బెటర్ అని అన్న ఫీలింగ్లో ఉండే మా వాళ్ళు కూడా. బట్ లాక్డౌన్లో మ్యారేజ్ పెట్టుకున్నాము. ఆ టైంలో నా తరపు నుంచి ఎవ్వరు రాలేదన్నమాట. నాకు ఆ విషయంలో ఎప్పుడు బాధే ఉంటుంది. ఇంకా మ్యారేజ్ ఇక్కడే అయిపోయింది శివ వాళ్ళ ఇంట్లోనే. అది కూడా ఇంకా శివ ఆ టైంలో జాబ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి తను లోన్ తీసుకొని ఆ లోన్ మనీతోనైతే మ్యారేజ్ చేసుకున్నాము. ఫైనాన్షియల్గా మా సైడ్ నుంచి కానీ శివ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. సో అలా మా మ్యారేజ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కూడా, నేను కూడా ఏదో ఒక పని చేయాలి అనిపించింది. నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదనమాట అస్సలు. సో ఆ టైంలో నాకు మిషన్ కొనిచ్చాడు శివ, అంటే స్టిచ్చింగ్ మిషన్ కొనిచ్చాడు. కానీ అది నేను నేర్చుకున్నాను. అది కూడా నేను ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళలేదు అనమాట. నేను ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఏదైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ యూట్యూబ్లో చూస్తానన్నమాట వీడియోలు ఎలా నేర్చుకోవాలని చెప్పేసి. సో యూట్యూబ్లో చూస్తూనే నేను మిషన్ అయితే నేర్చుకున్నాను. ఈవెన్ కట్టింగ్, డ్రెస్ కట్టింగ్, తర్వాత స్టిచ్చింగ్ అక్కడి వరకు అయితే వచ్చింది నాకు. ఒక డ్రెస్ కూడా కుట్టుకున్నాను అనమాట. సో తర్వాత 6 మంత్స్ తర్వాత, అంటే మ్యారేజ్ అయిన 6 మంత్స్ తర్వాత ఆదిలాబాద్లో రిలయన్స్ డిజిటల్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో డిజిటల్ ఓపెన్ అవుతుంది అనగానే నాకు జాబ్లో జాయిన్ అవ్వాలి అనిపించింది. నాకు కూడా జాబ్ చేయాలి, ఎందుకంటే శివ ఒక్కడే కష్టపడుతున్నాడు, నేను తనకి ఎలాగైనా సపోర్ట్ ఉండాలి అని చెప్పి ఆ ఒక్కటే ఆలోచన ఉండే అనమాట. నాకు ఇంకొకటి ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, కానీ నేర్చుకున్నాను బట్ నా వరకు నేను కుట్టుకునేదాన్ని అనమాట. నా బట్టలు నేను కుట్టుకునేదాన్ని, వేరే వాళ్ళ బట్టలు కుట్టేదాన్ని కాదు. అంతవరకు అయితే నేర్చుకున్న తర్వాత డిజిటల్ ఓపెన్ అవుతుంది అనగానే నేను అక్కడ జాబ్లో జాయిన్ అవ్వాలి అనిపించింది. సో నేను అదే విషయం శివకి చెప్తే ఫస్ట్లో ఒప్పుకోలేదన్నమాట, ఎందుకు అవసరమా, నేను చేస్తున్నాను కదా, నువ్వు ఉండు ఇంట్లో అని చెప్పేసి. బట్ నాకు ఇంట్లో ఉండడం, ఖాళీగా ఉండడం ఇష్టం లేదు నాకు అట్లా అని చెప్పేసి. అంటే ఇంకా ఫస్ట్లో అత్తమ్మ వాళ్ళు కూడా ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే శివ వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా అమ్మాయిలు బయటకు వెళ్ళి వర్క్ చేసింది లేదనమాట. ఏదైనా ఉంటే అంటే ఇంట్లో పనులు చూసుకుంటారు, కానీ బయటకు వెళ్ళి వర్క్ చేసింది అంటే ఇంతవరకు ఎవరు లేరు. సో అట్లా అనమాట. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్తే అందరు ఎలా మాట్లాడుకుంటారో ఏమో అన్నట్టుగా ఇంకా, అంటే ఆల్రెడీ శివ జాబ్ చేస్తున్నాడు కదా, మళ్ళా వాళ్ళ వైఫ్తోనే జాబ్ చేపిస్తున్నాడు అన్న పేరు వస్తుంది అన్నట్టుగా వద్దన్నారు. ఫస్ట్ వద్దన్నారు, కానీ నేను పట్టుబట్టి నేను చేస్తాను ఎలాగైనా, నా ఇష్టం కదా మీరు పంపించే. అంటే అందరు ఏమనుకుంటారంటే వీళ్ళు చేపిస్తున్నారేమో బలవంతంగా అనుకుంటారు కదా. సో అట్లా వీళ్ళు ఫీల్ అయ్యారనమాట. కానీ నేనుండి నా ఇష్టంతో చేస్తున్నాను కదా, అలాంటి ప్రాబ్లం ఏం రాదు అని చెప్పేసి నేను ఎలాగైనా చేస్తా అని అంటే సరే లాస్ట్కి ఒప్పుకున్నారనమాట. ఒప్పుకున్న తర్వాత ఇంకా జాబ్లో అయితే జాయిన్ అవ్వడం అయింది. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలా రూమర్స్ అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీన్స్ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి, మన
చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అనుకున్నారంట చాలామంది అవసరమా అంటే శివ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, మళ్ళా వాళ్ళ వైఫ్తో చేపించడం అవసరమా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారంట. బట్ అవన్నీ మేము పట్టించుకోలేదన్నమాట, ఎందుకంటే నేను నా ఇష్టంతో నేను జాబ్ చేయడానికి వెళ్ళాను కానీ వాళ్ళు బలవంతం పెడితే వెళ్ళలేదు. ఎందుకంటే నాకు జాబ్ చేయడం ఇష్టం, నేను నాకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నా అంతటా నేను జాబ్కి వెళ్ళాను కానీ వాళ్ళు పంపిస్తే నేను వెళ్ళలేదు. సో అందుకనే మేము లైఫ్ తీసుకున్నాం అన్నమాట, ఎవరైనా ఏదైనా మాట్లాడుకొని లైఫ్ తీసుకున్నాము. అలా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ అయితే మేము ట్రైనింగ్కి వెళ్ళాము అన్నమాట. అట్లే అంటే వెంటనే మేము జాబ్కి జాయిన్ చేసుకున్నారు కానీ ఆ బిల్డింగ్ వచ్చేసి కొంచెం కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉండే, సో ఒక 2 మంత్స్ వరకు లోపల అన్నమాట. సో అట్లా అని చెప్పేసి 2 మంత్స్ అయితే ఆర్మూర్లో ట్రైనింగ్కి పంపించారు. ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొక 15 డేస్ ఏమో నేను కరీంనగర్ ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. కరీంనగర్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయన ఏమో ఇంట్లో స్కూటీ తీసుకుందాము అని అన్నారు. ఎందుకంటే మేముండే ఏరియా నుంచి అంటే డిజిటల్కి కొంచెం డిస్టెన్స్ ఉంది, అంటే రోజు ఆటోకి వెళ్ళి రావాలి అంటే వెళ్ళడానికి 50, రావడానికి 50, అంటే రోజుకి 100 రూపీస్ అవుతుంది. సో అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో అట్లా అని చెప్పి స్కూటీ తీసుకుంటే స్కూటీలో వెళ్ళొచ్చు కదా అన్న థాట్లోనే ఇంకా శివ స్కూటీ తీసుకుందాము అని అన్నాడు. నేను షాక్ అనమాట, ఒక పక్క హ్యాపీ ఓకే స్కూటీ తీసుకుంటున్నాము అని, ఇంకొక పక్క ఏంటి అంటే నాకు స్కూటీ నడపడం రాదు కదా అని చెప్పేసి అదొక సాడ్నెస్ ఉండే. అయితే ఏముంది నేర్చుకోవచ్చులే అని అన్నారు. నేర్చుకోవచ్చు ఓకే, కానీ అసలు నాకు సైకిలే తొక్కడం రాదు, నేను స్కూటీ ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పేసి నాకు మైండ్లో రన్ అవుతుంది. నేను చిన్నప్పటి నుండి సైకిలే తొక్కడం రాదనమాట నాకు, అలాంటి స్కూటీ ఎట్లా నడుపుతాను చెప్పండి. సో అది మైండ్లో రన్ అవుతుంది నాకు, కానీ మా ఆయన ఏం కాదు నేర్చుకోవచ్చు అనేసి అని అంటున్నారు. అలా అలా స్కూటీ అయితే నేను ట్రైనింగ్ నుండి ఇంటికి వచ్చేసరికంటే స్కూటీ రెడీగా ఉందన్నమాట ఇంట్లో. ఏం చేయాలి నాకు అంటే ఒక పక్క భయం స్టార్ట్ అయిపోయింది. స్కూటీ తీసేసుకున్నాడు, ఇప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, కిందనో మీదనో పడి నేర్చుకోవాలి తప్పదు. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేయడం ఎట్లా అనేది నేర్పించారు నాకు శివ, ఇట్లా స్టార్ట్ చేయాలి, ఇట్లా బ్యాలెన్స్ చేయాలి అని మొత్తం నేర్పించినా కానీ నాకు ఫస్ట్లో ఏం అర్థం కాలేదన్నమాట, మొత్తం గందరగోళంగా ఉంది. సో సరే అని చెప్పేసి ఇంకా రోజు అంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి ఆ టైంలో ఇక రోజు సాయంత్రం ప్రాక్టీస్ చేసేదాని అనమాట. అది కూడా శివకి రోజు నేర్పించడం కుదరేది కాదు, ఎందుకంటే జాబ్కి వెళ్తారు కదా, మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్కి వస్తుండే, సో తనకి టైం ఉండేది కాదు. నేనే ఇంకా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పేసి వీడియోలు చూస్తూ 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 స్టెప్ బై స్టెప్ అట్లా అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే నాకు స్కూటీ హెవీగా ఉంది చాలా, అసలు నాకు బ్యాలెన్స్ చేయడమే రావట్లేదు. సో నాకు అక్కడే ఫస్టే కంగారు వచ్చేసింది, కానీ మెల్లమెల్లగా ఇంకా కంగారు పడకుండా నేర్చుకోవాలి ఎట్లాగైనా అని చెప్పేసి పట్టుదలతోనైతే నేను నేర్చుకున్నానమాట స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అయితే నేను స్కూటీని బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను, ఆ తర్వాత మెల్లగా స్టార్ట్ చేసి కొంచెం దూరం వరకు అంటే కాళ్ళు కింద పెట్టి నడపడం స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఒక కాలు కింద పెట్టి ఇంకొక కాలు పైన పెట్టి అట్లా, ఆ తర్వాత 2 కాళ్ళు పైన పెట్టి నడపడం అట్లా అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లా నాకు నేర్చుకోవడానికి ఒక 1 1½ మంత్ అయితే టైం పట్టింది అనమాట, 1½ మంత్ దాకా అయితే టైం పట్టింది. సో అలా మొత్తానికి స్కూటీ అయితే నేర్చేసుకున్నాను అనమాట, సో హ్యాపీ. ఇంకా ఏముంది జాబ్లో కూడా నేను స్కూటీ తీసుకొని వచ్చేసేదాన్ని. ఒకరోజు ఏమైందంటే యూటర్న్ తీసుకునేటప్పుడు స్కూటీ కంట్రోల్ కాక కింద పడిపోయింది అనమాట. సో నాకేం దెబ్బలు తాగలేదు, స్కూటీని వదిలేశాను. అంటే నేను ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నది స్లోగానే డ్రైవ్ చేస్తున్నాను, ఎందుకంటే అదే ఫస్ట్ కదా, సో స్లోగానే డ్రైవ్ చేస్తున్నాను. యూటర్న్ తీసుకునే టైంలో కింద పడిపోయింది అనమాట, దాన్ని నేను బ్యాలెన్స్ చేయలేక కింద పడేశాను. సో అప్పటి నుంచి ఇంకా కొంచెం కేర్ఫుల్గా నడపడం స్టార్ట్ చేశాను అనమాట, ఇంకా అప్పటి నుంచి అయితే మళ్ళీ ఎప్పుడు పడలేదు. సో అలా అలా నాకైతే స్కూటీ నడపడం వచ్చేసింది కంప్లీట్గా.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే మంత్లో నేను జాబ్లో జాయిన్ అయిన మంత్లోనే నేను కన్సీవ్ అయ్యాను అనమాట. సో నాకు ఆ విషయం మేబీ ముందే తెలిస్తే నేను జాబ్లో జాయిన్ అవ్వకపోతుండేనేమో, బట్ నాకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత అంటే మనం ఆఫ్టర్ 2 మంత్స్ కానీ 3 మంత్స్కి కానీ చెక్ చేసుకుంటాం కదా, అంటే పీరియడ్స్ ఒకవేళ 2 మంత్స్కి కానీ 3 మంత్స్కి కానీ దాకా ఆగి మనం టెస్ట్ అనేది చేసుకుంటాం. సో నేను కూడా అలాగేనమాట. సో జాబ్లో జాయిన్ అయిన 2 మంత్స్, ఐ థింక్ 3 మంత్స్ తర్వాత నేను చెక్ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. సో ఆ టైంలో నేను జాబ్ మానేయలేను, ఎందుకంటే నేను జాయిన్ అయ్యి ఆల్రెడీ 3 మంత్సే అవుతుంది, 3-4 మంత్సే అవుతుంది, మానేయాలనిపించలేదన్నమాట. సో జాబ్లో నేను కంటిన్యూ అయిపోయాను. ఇంకా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ రోజు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేదాన్ని ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే నాకు పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదన్నమాట. చాలామందికి 3-4 మంత్స్ వరకు కూడా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, లేకపోతే కళ్ళు తిరగడము, సంథింగ్ అవుతూ ఉంటుంది కదా, కొంచెం హెల్త్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. సో నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదనమాట. నాకే అంటే విచిత్రంగా అనిపిస్తుండే నేను అసలు నిజంగా ప్రెగ్నెంట్ అయినా అని చెప్పేసి, నేను నార్మల్గా ఉండేదాన్ని అనమాట. కానీ నాకు ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్స్ అవి ఏమీ లేవు. సో నేను కంటిన్యూ అయిపోయాను. ఇంకా అలా ఇంకా 9 మంత్స్ వరకు కూడా చేశాను నేను జాబ్, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయలేదు. ఎందుకంటే నాకు హెవీ ప్రాబ్లంగా నాకేం అనిపించలేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను కంటిన్యూ చేశాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లో పని చేసుకోవాలి ప్లస్ జాబ్కి వెళ్ళాలి. మార్నింగ్ అంటే మార్నింగ్ ఇప్పుడు శివకి బాక్స్ ఇంకా నాకు బాక్స్ తీసుకొని జాబ్కి వెళ్ళాలి. మళ్ళా జాబ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వంట చేసుకొని తిని పడుకోవాలి. సో కొంచెం బాగా హెవీగా అయితే అనిపించలేదు నాకు పని. కొన్నిసార్లు అనిపిస్తుండే బట్ శివ నాకు హెల్ప్ చేస్తుండే అనమాట. ఏంటంటే బట్టలు ఉతికే విషయంలో కానీ, ఏమంటారు, గిన్నెలు క్లీన్ చేసే విషయంలో కానీ శివ బాగా సార్లు అయితే నాకు హెల్ప్ చేస్తుండే అనమాట. 9 మంత్స్లో కూడా స్కూటీ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని, ఒక్కదాన్ని మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. ఇంకొకటి మేము ఉండే రెంట్ ఇల్లు ఏదైతే ఉందో అది సెకండ్ ఫ్లోర్ అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, రోజు స్టెప్స్ ఎక్కాలి దిగాలి. సో అంత హెవీగా పనిచేసేదాన్ని. చాలామంది అనుకునేవాళ్ళు ఇంత బాగా అంటే ఇంతగానం పనిచేస్తుంది కదా సో నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి. నాకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నదన్నమాట నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పేసి. అందరూ అట్లానే అనుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు అనమాట, ఈ అమ్మాయి ఏంటి ఇంత అంటే ప్రెగ్నెన్సీ పెట్టుకొని స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది వస్తుంది పని చేసుకుంటుంది మెట్లు ఎక్కుతుంది అని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళు. ఇంకా అలా నాకు నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి అందరు అనుకునేవాళ్ళు. ఇంకా అలా 9 మంత్స్ వరకు నేను జాబ్లో అయితే కంటిన్యూ అయ్యాను. ఎప్పుడంటే ఒక నా డెలివరీకి 15 డేస్ ఉంది అనక నేను జాబ్లో నుంచి అయితే బయటకు వచ్చేసాను. అంటే మాకు మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, సో ఆ లీవ్స్ కింద నేనైతే బయటకు వచ్చేసాను అనమాట డెలివరీకి ముందు ఒక 15 డేస్ ఉంది అనక. సో ఆ తర్వాత ఇంకా డెలివరీ డేట్ రానే వచ్చింది. సో హాస్పిటల్కి వెళ్తేనేమో వాళ్ళు ఇంకా టైం ఉంది అంటున్నారు, అంటే చెక్ చేసి స్కానింగ్ అవి ఇవి తీస్తారు కదా. మేము ఆల్రెడీ జాయిన్ అయిపోయాం హాస్పిటల్, అంటే అంతకుముందు ఇచ్చిన డేట్ అయిపోయింది. సో అయిపోయింది కదా అని చెప్పేసి మేము హాస్పిటల్కి వెళ్తే మళ్ళా వాళ్ళు స్కానింగ్ అంతా తీసి చెక్ చేసి మళ్ళీ ఏమంటున్నారంటే ఇంకా టైం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా టైం ఉంది అని అంటే ఇంకా మాకు అంటే కన్ఫ్యూజన్ అనమాట, ఎందుకు అంటే వాళ్ళు ముందు ఇచ్చిన డేట్ అయితే అయిపోయింది, సో ఇప్పుడు వస్తే ఇంకా మళ్ళీ ఇంకా డేట్ ఉంది అంటున్నారు అని చెప్పేసి మాకు కొంచెం కంగారు అనిపించింది అనమాట. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు అవి ఇవి చూసి మాకు కొంచెం కంగారు అనిపించి ఇంకా మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాం. వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో వాళ్ళు ఏమంటున్నారంటే నీకు నార్మల్ డెలివరీ కష్టం అమ్మ, ఎందుకంటే బేబీ హెడ్ అనేది పెద్దగా ఉంది, కాస్త ఉమ్ము నీరు కూడా తక్కువ ఉంది, నీకు నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు బేబీ ఉమ్మ నీరు మింగే ఛాన్సెస్ ఉంది, సో బేబీకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అంటే ఇంకా ఆ టైంలో నా ఫేస్ అంతా బ్లాంక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను నార్మల్ డెలివరీ కోసం చాలా అంటే చాలా ప్రిఫర్ అయ్యాను, నన్ను ఎవ్వరూ ప్రిఫర్ చేయలేదు అంటే నువ్వు నార్మల్ డెలివరీ కా అదే మంచిది అని చెప్పేసి నన్ను ఎవ్వరూ
ప్రిఫర్ చేయలేదు. కానీ నాకు నేను అనుకున్నాను అనమాట, నాకు నార్మల్ డెలివరీ కావాలి అని. ఎందుకంటే నా మనసులో ఒకటే ఉండేది, సిజరియన్ అయితే నేను ఫ్యూచర్లో ఎక్కువ హెవీ వర్క్ చేయలేనేమో, అదే నార్మల్ డెలివరీ అయితే నేను ఎలాంటి వర్క్ అయినా చేయగలుగుతాను, అదొక్కటే మైండ్లో ఉండింది అనమాట నాకు. సో అందుకనే నేను నార్మల్ డెలివరీకి ప్రిఫర్ అయ్యి ఉన్నాను. బట్ హాస్పిటల్లో ఇలా అనేసరికంటే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట, ఏడుపు వచ్చేసింది వాళ్ళ అన్న మాటలకి. ఇంకొకటి ఏమో, ఓకే ఆ టైంలో బేబీ బేబీ ఇంపార్టెంట్ కదా మనకి, సో నాకు కూడా అట్లానే అనిపించింది అనమాట. ఓకే పర్లేదు, సిజరియన్ అయినా పర్లేదు చేయండి, నార్మల్ కాకుండా పర్వాలేదు, బేబీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఇంకా సిజరియన్కి ఒప్పుకోవడం జరిగింది అనమాట. ఇంకా అలా సిజరియన్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా పాప పుట్టింది అనమాట. మా ఆయనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. సో నాకు కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. ముందు నుంచే తనకి, అంటే నేను కన్సీవ్ అయినప్పటి నుంచే పాప పుట్టాలి అని చాలా ఉండే మా ఆయనకి. సో ఫైనల్గా పాప అయితే పుట్టింది. సో డెలివరీ అయిపోయిన తర్వాత మాకు మెటర్నిటీ లీవ్స్ వచ్చేసి 6 మంత్స్ ఇస్తారు. సో 6 మంత్స్ అయిపోయింది, డెలివరీ అయిన తర్వాత 6 మంత్స్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ జాబ్లో రీజాయిన్ అవ్వాలి. సో ఆ టైంలో ఏంటంటే అత్తమ్మకేమో ఆదిలాబాద్లో వెదర్ అనేది పడదు. తను ఎందుకు ఏంటంటే కొంచెం అక్కడ వేడి, పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు సిటీలోకి వచ్చి ఉండాలి అంటే ఎక్కువ ఉండలేరు కదా. సో అలా తనకి ఏంటంటే అక్కడ వెదర్ పడేది కాదు. సో పాపను చూసుకోవాలి కదా కంపల్సరీగా, చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పేసి ఇంకా నేనే జాబ్ మానేయాల్సి వచ్చింది అనమాట పాప కోసము. అలా నా జాబ్ని అయితే నేను రిజైన్ చేసేసానమాట అనమాట. సో ఆ తర్వాత ఇంకా మా ఆయనకి ప్రమోషన్ రావడము, మేము మహబూబ్ నగర్కి వెళ్ళడము, అదంతా కూడా జరిగిపోయింది. ఇదంతా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం ప్రమోషన్ వచ్చింది, మేము మహబూబ్ నగర్కి వెళ్ళడము, అదంతా కూడా ఆ జర్నీ మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంటిల్ దెన్ బై బై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.